అప్పుడే వచ్చేస్తారా? పెళ్లి పని అయిపోయిందిరా. నాన్నగారికి ఎలా ఉంది? ఆయనకే బాగా దుండు ముక్కలా చింత పక్కలా ఉన్నాడు. సినిమా కథలు చెప్పుకుంటావు. ఏమిటి పెళ్ళా? మరే ఏ టైపు? విప్లవం పెళ్లి. ఇవిగో దండలు. అయితే కానీ ఇదిగోండమ్మా మార్చుకోండి. అక్షంతలు తీసుకోండి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా. ఓ సారీ. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీసుకుని ఓ కాపీ మాకు పంపించండి. ఇలాగే గోడ తగిలించమ్మయ్యా. యాభై పెళ్లి కూడా చేయించేశారా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సరే సరే ఇన్ని పెళ్లి చేయించావు సరే, నీ పెళ్లి మాతేమిటి? నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు? నేను అడిగేది నీ పెళ్లి మాట్రా? ఏమిట్రా మాట్లాడో? వస్తుంది ఆ రోజు వస్తుందిరా. అలాంటి ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తన నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలా అయితే జన్మని పెళ్లి కాదు. అలా ఏం కాదురా, ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగరై ఉండాలి. అంటే నాలాగానా? కాదు నాలాగా, నడక అందంగా ఉండాలి. అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు, కళైన మొహం ఉండాలి, కంఠస్వరం అందంగా ఉండాలి. ఏమండి గొంతు మర్చి పిలిచావా రాజకీయ? ఒట్టురా నేను కాదు. ఏమండి ఇప్పుడు ఏమంటావు? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? కిచి కిచి కండ్రి, కిచి 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 కలారే. మీరే కంగారు పడకండి, మా వాడు తెలుగు వాడే. కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చుకల భాష మాట్లాడతాను. మీరు రండి, మీరు రండి. మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను. చెప్పండి, తక్కువ చేస్తాం. ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోండి. ఇప్పుడే వెళ్ళిపోతాం. అవే వక్కర్లేదండి, నాకు 100 రూపాయలు అప్పు కావాలి. కచారే కుచ్చ కిచకిచా. మీరు మళ్ళీ కంగారు పడుతున్నారు. మా వారికి బాగా అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది. రాముడు తెలుగులోకి వచ్చాయి, తెలుగులోకి వచ్చాయి. ఆవిడ 100 రూపాయలు అప్పు అడుగుతున్నారా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా. ఆవిడ అడిగితే 100 ఏమిటి, 50 రూపాయలు సరే ఇస్తాను. బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ నేను సర్దుకోలేక చూస్తున్నాను. నీకే అరుసు హోయింది. అరుసు హోయింది. ఓహో కాస్త అర్థమే చెప్పరా. అరుసు పోయిందిరా, అరుసు అరుసు పోయిందా? పొందా రండి సత్తా. పొందా పొందా. 50 రూపాయలు వెళ్ళారా? అదే మరి ఎలా ఎలా చెప్పు చెప్పు. ఇది అమ్మేసి హట్రా త్వరగా బెస్ట్ సైజ్కి వచ్చాను. అలాగే నువ్వు జాగ్రత్త, ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? వాచి ఆగిపోయింది, కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని. కీ ఇవ్వడానికి బజార్ ఎందుకండి? ఇటు ఇవ్వండి నేను ఇస్తాను. అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి, కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి. నువ్వు వెళ్ళరా. ఆగండి, ఇంకా 9 కూడా కాలేదు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు. పట్టేశారు. తెలివైన మనిషి కనిపెట్టేశారు. పదునైన బుర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పర్సు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు. మీ పర్స్ జారి సీట్ లో పడిపోయింది, మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని. పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక నిమిషం, కాస్త కాఫీ తాగలుదురు గాని. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కనుక్కోండి చూద్దాం. బాయ్. జనక 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 పూరకం ఉన్నట్టు పుడిడేసేటరా? సంబరం పట్టలేక. సంబరం ఏంటో నీ మొహం, అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా. ఓరి పిచ్చి సన్నాసి, ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది. గోక్కున్నా పనిచేస్తోంది చెప్పు. నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు 25. ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా. సింపుల్. నిజమే రోయ్. నిజమేనా? మీ రాగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడు? ఆహ్,
ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు రావుడు బూతులు కాదురా గోపాల్ గారు ఫిడేని వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పూట కలగన్నావా కలంటే అది కళ కాదు అక్కయ్య గారు మరే కలంటే బాబు చిట్టి చిట్టి కూడా ఇంతే బాబు ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు నిజమే సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకుండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుడ్